మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై మరోసారి స్పందించారు టీడీపీ నాయకులు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలు చేశారంటూ సీఎస్ కు ఫిర్యాదు చేశారు. టీటీడీలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కోరారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయంపాలెం విజయ్ కుమార్లు సీఎస్ కు కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో టీటీడీలో జరిగిన దానిపై ఓ లేఖను సీఎస్ నీరబ్ కుమార్ కు అందించారు. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డాడని, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని లేఖలు తెలిపారు. వారిపై సిబి, సిఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీటీడీ జేఈఓ, అదనపు ఈవోగా కొనసాగిన ధర్మారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్యవర్తిగా వ్యవహరించారన్నారు. వెంకన్న స్వామిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున వైసీపీకి విరాళాలు వసూలు చేసి పెట్టారని లేఖలు ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అక్రమాలపై సిఐడి కేసులు నమోదు చేయాలని బడ్జెట్లో కేటాయించినప్పటికీ ఇంజనీరింగ్ పనులకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. దాని వెనుక ఉన్న మతలపుపై విచారించాలని కోరారు. టీటీడీలో జరిగిన అక్రమాల కేసులు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాల చిట్టాపై ఆరా తీస్తున్నారు. దీనిపై కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, గత 5 ఏళ్లలో ఏపీలో టీటీడీలో ఏం జరిగిందో అక్రమాలకు సంబంధించి ఇటు టీడీపీ అధికారులైతే, నాయకులైతే మరొకసారి కంప్లైంట్ చేసిన పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి ఉన్నత అధికారులు ఏ విధమైన విచారణ చేస్తున్నారు, దీనికి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది దామోదర్? ప్రసన్న, ఓవైపు తిరుమలలో గత 5 సంవత్సరాల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అంటూ దానిపైన టీడీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న దశలోనే ఏకంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్వాద్రి, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన విజయ్ కుమార్లు నిన్న సిఎస్ను కలిసి మరోసారి సిఐడి విచారణకు డిమాండ్ చేయడం గమనార్హం. మొత్తం మీద ముప్పేట దాడి, ఏ విధంగా గతంలో తిరుమలలో జరిగిన అక్రమాలపైన ముప్పేటగా విచారణ కొనసాగించాలి, ఎక్కడికెక్కడ అక్రమాల అవినీతి ఏ విధంగా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న విషయాల్లో బయటపెట్టాలి, ఇందుకు సిఐడి విచారణే సరైందంటూ ఒక ఫిర్యాదు చేశారు. నిన్న వీరు ఫిర్యాదు చేసిన దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మాజీ ఈవో ధర్మారెడ్డిని టార్గెట్ చేసుకొని మొత్తం ఫిర్యాదులు గుప్పించారని తెలుస్తుంది. మొత్తం మీద గతంలో టీటీడీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఢిల్లీలో రక్షణ శాఖ ఉద్యోగి, ఐఏఎస్ కాకపోయినను అతన్ని ఈవోగా నియమించడమే తప్పంటూ నిబంధనలు చెప్తున్నాయి. అయినా అతను 5 సంవత్సరాల పాటు కొనసాగాడు. దీనిపైన కూడా కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఏదైతే అతను గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లాబింగ్ చేశాడు, పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తల నుంచి నిధులు పార్టీకి తెప్పించడమే కాకుండా జ్యుడిషియరీ వ్యవస్థను సైతం మేనేజ్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. అనేక కేసుల్లో ముఖ్యంగా అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి బెయిల్ ఇప్పించడంలో అతను కీలక పాత్ర వహించాడంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం. మొత్తం మీద దీని మీద కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ధర్మారెడ్డి హయాంలో శ్రీవాణి ట్రస్టుతో పాటు ఇతర విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులను ప్రైవేట్ బ్యాంకులకు మళ్లించడం ద్వారా వాటి నుంచి లబ్ధి పొందాడు. ముఖ్యంగా ఆ విషయాలకు సంబంధించి కూడా విచారం చేయాలి. దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే ధర్మారెడ్డి కాలంలో ప్రతి పనిలోనూ అవినీతి జరిగింది, ఆయన హయాంలో జరిగిన ప్రతి ఒక్క పనిపైన విచారం చేయాలి, అందుకు సిఐడి విచారణే కరెక్ట్ అంటూ కూడా వారు కోరారు. మరోవైపు ఏదైతే టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే తమకు లబ్ధి కలిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు, ముఖ్యంగా గెస్ట్ హౌస్లు ప్రైవేట్ వ్యక్తులకు గెస్ట్ హౌస్లు కేటాయించడంలో అనేక చర్యలు తీసుకున్నారు, ముఖ్యంగా తమకు లబ్ధి చేకూర్చున్న వారికి గెస్ట్ హౌస్లు కేటాయించారు, తమ కాంట్రాక్ట్ నిర్మాణ పనుల సంస్థ ఏదైతే తన భూములను డెవలప్మెంట్ చేస్తున్న సంస్థకు ఒకటి వైవీ సుబ్బారెడ్డి గెస్ట్ హౌస్ కేటాయించాడు. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో చక్రం తిప్పిన అనేక నిర్మాణ సంస్థలకు కూడా ఇక
ఇక్కడ గెస్ట్ హౌస్లు ఇవ్వడమే కాకుండా వారు అనేక నిబంధనలు ఉల్లంఘించారు. ముఖ్యంగా పెంట్ హౌస్ల నిర్మాణంతో పాటు వారు కొన్ని గదులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇప్పటికీ కూడా వాటిని స్టోర్ రూములుగా మార్చుకుని తమ సొంత వ్యక్తులకు ఇచ్చుకుంటున్నారు. ఈ విషయంలో కూడా నిబంధనలు అతిక్రమించి కట్టిన వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ప్రతి ఏడాది 200 కోట్ల నిధులు ఉండగా ఒక్కసారిగా వైవీ సుబ్బారెడ్డి హయాంలో 470 కోట్లకు పెరగడం, ఆ తర్వాత ఏకంగా 8 నెలల కాలంలో 1600 కోట్లు భూమని కరుణాకర్ రెడ్డి విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధము. అసలు ఎక్కడెక్కడ ఏ పనులు చేశారు? అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే చిన్నపిల్లల ఆసుపత్రి కోసం నిధులు అంటూ కోటిన్నర రూపాయలతో ఆర్జిత సేవా టికెట్లను, ఉదయాస్తమాన సేవా టికెట్లను అమ్ముకున్నారు. ఇది కూడా ఒక వేలం పాటలాగా సాగింది. దీనిపైన కూడా విచారం చేయాలి. దీంతోపాటు అంటే స్విమ్స్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా నూతన గెస్ట్ హౌస్ల నిర్మాణం తిరుపతిలో, అదేవిధంగా ఏదైతే పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, మొత్తం ఈ 3 పనులకు సంబంధించి 1200 కోట్ల రూపాయలు పైగా నిధులు వెచ్చిస్తున్నారు. ఈ నిధులలో కమిషన్లు ఎంత తీసుకున్నారు, ఎవరెవరు నిర్మాణ పనులు చేపడుతున్నారు, ఏ కంపెనీలకు ఇచ్చారు, ఎంత కమిషన్లు, ఇటు టీటీడీ అధికారులు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో పాటు పాలక మండలి తీసుకుందా అన్న విషయాల మీద కూడా విచారం చేయాలని వీరు డిమాండ్ చేశారు. దీంతోపాటు ఏదైతే సిఫార్సు లేఖల ద్వారా దర్శనాలు ఎంతమందికి ఇచ్చారు, వారిలో అనర్హులు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా 100లాది మందికి ఒకే సిఫార్సు లెటర్ మీద ఇచ్చారు, దీంతోపాటు ముఖ్యంగా గెస్ట్ హౌస్ల కేటాయింపు ఏ విధంగా జరిగింది, గెస్ట్ హౌస్లు కేటాయింపులో ఎలాంటి చర్యలు నిబంధనలు పాటించారు, వేలంపాట పెట్టారా, వేలంపాట ఎందుకు పెట్టాల్సి వచ్చింది, గతంలో ఏదైతే గెస్ట్ హౌస్ల నిర్మాణం కాలం గడువు ముగిసిపోయిన తర్వాత వాటిని తిరిగి కేటాయించే అవకాశం ఉండేది కానీ వాటిని వదిలివేసి ఏకంగా వేలంపాటలాగా ఎందుకు తిరుమలను మార్చివేశారు, ఈ విధంగా అనవసరంగా ఎందుకు వ్యక్తిగత గెస్ట్ హౌస్లకు పర్మిషన్లు ఇచ్చారు అన్న విషయం మీదనే వీరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ధర్మారెడ్డి, భూమన్ కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలో టార్గెట్గానే మొత్తం ఫిర్యాదు సాగింది. దీంతో పాటు సిఐడి విచారణ ఖచ్చితంగా నిర్వహించాలి, సిఐడిలో ద్వారా కేసులు పెట్టాలి, వీరిని క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా కోరడం జరిగింది. మొత్తం మీద ఓవైపు విజిలెన్స్ విచారణ గత వారం రోజులుగా కొనసాగుతుంది. దీనికి ప్రతిరోజు విజిలెన్స్ విచారణ సందర్భంగా ఎస్పీ స్థానికుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు వివిధ ఆధారాలతో సహా వారు ఫిర్యాదు చేసిన నేపథ్యం, మరోవైపు ఏదైతే ఐటీ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున రికార్డులు తారుమారు చేశారు, వాటిని ఎరేజ్ చేయడం కూడా జరిగింది. అనర్హుడైన వ్యక్తికి ఐటీ విభాగ అధిపతిగా తాత్కాలిక ఉద్యోగం తెచ్చి ఐటీ విభాగ అధిపతిగా ఏ విధంగా చేశారు, దీనికి సంబంధించి వివరాలు కూడా ఏదైతే విజిలెన్స్ వైపు తీసుకుంటున్న నేపథ్యమో, మరోవైపు ఇటు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి, విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి సిఐడి ద్వారా కేసులు నమోదు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కోరడం విశేషం. మొత్తం మీద అయితే ఈ ముగ్గురు మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని ఆ వ్యూహంలో భాగంగానే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మరిన్ని సమర్పిస్తాం. దీంతోపాటు ఏదైతే తిరుమలకు సంబంధించిన నిధులను విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఖర్చు పెట్టారు, దీనికి సంబంధించి వివరాలు కూడా బయటికి చెప్పాలి. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులకు సంబంధించి ఏదైతే ట్రస్టుల ద్వారా ఖర్చు పెట్టారా, లేకపోతే వాటిని వెనుక్కు వైసీపీ పార్టీకి ఫండింగ్గా మళ్లించుకున్నారా అన్న విషయం మీద కూడా వివరాలు ఉన్నాయని, వాటికి సంబంధించి విచారణ కొనసాగించాలని కూడా కోరుతున్నారు. మొత్తం మీద పూర్తిగా సమగ్రంగా అటు విజిలెన్స్ తో పాటు సిఐడి కూడా విచారణ జరిపి దోషులను శిక్షించాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థాంక్యూ దామోదర్.